ఇక కళ్ళ చూడ అవసరం లేదు స్మార్ట్ విజన్ డిస్కౌంట్ ఆగస్ట్ పదకొండు నుండి వరకు మాత్రమే వెల్కమ్ టు టీవీ నేను మీ సుమంటే వినాగ్ కోల్కతా ఇన్సిడెంట్కి కి సంబంధించింది ఒక్క సంజయ్ రాయ్ పేరే బయటకు వస్తూ ఉంది మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రావట్లేదు అసలు ఇతన్నే ఎందుకు పర్టికులర్గా ప్రతి ఒక్కరూ చూపిస్తున్నారు అండ్ ఒక్కొక్క సివిక్ వాలంటీర్కి ఈ మెడికల్ కాలేజ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఏ విధంగా ఉంది అండ్ దీని వెనక ఎవరెవరు ఉన్నారు అండ్ అతనికి సంబంధించినటువంటి బిహేవియర్ అసలు ఏంటి ఏం జరిగింది అతన్ని మాత్రం ఎందుకు పట్టుకున్నారు అతన్ని మాత్రం ఎందుకు సస్పెక్ట్ చేసి మరి విచారణ తీసుకుంటున్నారు అనేది ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు సో అది వారి మాటలో నాకు తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సరే ఎంటైర్ కలకత్తా లో మనం చూస్తే అండి ఒక్క సంజయ్ రాయ్ను మాత్రమే ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు అంటే ఎందుకు అతనే ప్రధాన నిందితుడి నిందితుడి కింద చూపిస్తున్నారు అంటే డైరెక్ట్గా సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఇక్కడ ఈ ఆర్జేకర్ హాస్పిటల్లో అవుట్ పోస్ట్లో పనిచేస్తుంటే ఒక సివిక్ వర్కర్ పోలీసులకు దొరికినటువంటి ఎవిడెన్స్ ప్రకారం సీసీ ఫుటేజ్లో మార్నింగ్ ఎలా ఉన్నాడు ఈ మర్డర్ కూడా ఆగస్ట్ ఎనిమిదో తారీఖు జరిగిన మర్డర్ ఏదైతే ఉందో మార్నింగ్ త్రీ టు ఫైవ్ ఓ క్లాక్ మధ్య జరిగిందని ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది సీసీ ఫుటేజ్ చేసినప్పుడు మార్నింగ్ త్రీ టు ఫోర్ ఇన్ని మధ్యకాలం మధ్యకాల మధ్య సమయంలో ఈయన సీసీ ఫుటేజ్లో పైకెళ్ళతో కనిపించాడు అయితే ఈ సంజయ్ రాయ్ వ్యక్తి మీద ఇమిడియట్గా ఆయన్ని పోలీసులు ఆయన్ని కస్టడీలో తీసుకోవడం ఇంట్రాగేషన్ చేయడం అంత జరిగింది ఈ సి ఈ సంజయ్ రాయ్ యొక్క నేర ప్రవృత్తి గల ఒక వ్యక్తి అని టూ థౌజండ్ నైన్టీన్లో ఇతను సివిక్ వర్కర్గా పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాడు సో సివిక్ వర్కర్స్ అంది మనం లాస్ట్ టైం కూడా చెప్పాము మనం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంటుందో ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్టెడ్గా పనిచేసే ఒక వ్యవస్థ ఈయన వీళ్ళకి మంత్లీ ఒక పన్నెండు వేల రూపాయల శాలరీ ఇస్తూ ఒక గౌరవ ఇస్తూ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు మెయింటైన్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మోర్ దెన్ లక్ష నలభై వేల మంది ఉన్నారు ఈ సివిక్ వర్కర్స్ తెలంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ సంజయ్ రాయ్ విషయానికి వస్తే ఇతను ఒక థర్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ వ్యక్తి ఇతను అప్పటికే నేర చరిత్రకి వెళ్ళిన వ్యక్తిగా ఎలా కనిపిస్తుంది ఇతనికి నాలుగు మారేజ్లు అయ్యాన్ని ముగ్గురు వైఫ్లు ఆల్రెడీ ఇతను రిజెక్ట్ చేశారు ఎందుకంటే ఇతను ఉన్నటువంటి లైంగిక వాంఛల్ని తట్టుకోలేక వాళ్ళందరూ ఇతను రిజెక్ట్ చేశారు చిట్ట వ్యక్తి ఏం చేసిందో ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది నాలుగో వ్యక్తి అవునా నలుగురు వ్యక్తులు ఈయనకి వైఫ్లుగా వెళ్ళారు ఇతను ఇప్పుడు వాళ్ళ మదర్తో ఉంటున్నాడు సుమారుగా ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ నుంచి ముందుకెళ్తే గాంధీనగర్ ప్రాంతంలో ఇతను ఉండే ఆవాసంగా చెప్తారేంటిది ఇతని యొక్క బైక్ మీద కూడా వెస్ట్ బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేసే ఒక లోగో కూడా ఉంటుంది అంటే సివిక్ వర్కర్ మాత్రం లోగో వాడకూడదు చాలామంది అనఫీషియల్గా పోలీసులో లోగోస్ వాడతారు ఇది ఒక హెచ్చరికగా ముందు చెప్తానండి ఎవరైతే ఉంటారో ఈ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మీకు నిర్దేశించిన డ్యూటీలు మాత్రమే మీరు చేయాలి తప్ప వేరే వర్క్స్ చేయొద్దు ఇక విషయానికి వస్తే మనం ఈ సంజీ సంజయ్ ఏం చేస్తున్నాడు ఈయన ఎక్కువగా ఆయన యొక్క మొబైల్ ఇమిడియట్గా ఆయన కష్టలో తీసుకుని ఇంట్రాగేట్ చేసినప్పుడు మీకు తెలిసిన విషయం ఆయనకి ఇమిడియట్గా బ్లూటూత్ అవైలబిలిటీ అవ్వడం ఆ బ్లూటూత్ అవైలబిలిటీ త్రూగా ఆయన ఇంట్రాగెట్ చేస్తున్నారు చేసినప్పుడు అతను మొబైల్ చూస్తే సర్ప్రైజ్ థింగ్ అండి కొన్ని వేల పోర్నోగ్రఫీ వీడియోలు ఉన్నాయి ఆయన మొబైల్లో ఇంటర్గేట్ చేసినప్పుడు ఆ నిమిటిగా మెడికల్ ఎగ్జామినేషన్ పంపించారు మెడికల్ ఎగ్జామినేషన్ పంపించినప్పుడు సరిగ్గా ఈ సంఘటన ఏదైతే త్రీ టు ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో జరిగిందో ఈవినింగ్ అరౌండ్ ఇతను యాక్చువల్గా ఆగస్ట్ ఫిఫ్త్న ఆయన కరగపూర్ వెళ్ళను ఫిఫ్త్న అక్కడ కరగపూర్లో తన వర్క్ చూసుకొని ఆగస్ట్ ఎయిత్నే డ్యూటీలో జాయిన్ అయ్యాడు ఆగస్ట్ ఎయిత్న డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఎనిమిదో తారీఖు నుంచి సాయంత్రం ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో ఆ సోనాగా వచ్చి సమ్వేర్ ఆ ప్రాంతంలో ఎక్కడ ఈయన మళ్ళీ ఒక ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేశాడని ఎగైన్ మరలా సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ మళ్ళీ చక్కగా లెక్కలు సేవించి డ్యూటీలో జాయిన్ అయ్యాడు రాత్రి తొమ్మిదిన్నర పదే ప్రాంతంలో అదే హాస్పిటల్లో పనిచేస్తుంటే వేరే వర్కలు కొంత హెల్పింగ్ చేస్తూ మిడ్ నైట్ లెవెన్ లెవెన్ థర్టీ టైంలో చక్క చిన్న మందు తాగి హ్యాపీగా జుట్టుగా జాయిన్ అయిపోయాడు సంజయ్ రాయ్ ఈ వ్యక్తి అంటే చూడండి డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తులు ఎలా ఎంత అనైతిక ప్రవర్తనతో కలిగి ఉన్నారండి మార్నింగ్ త్రీ టు ఫోర్ ఓ క్లాక్ ఈ విషయం జరిగింది అక్కడ రక్త నమూనాలు కానీ గోళల్లో ఉన్నట్టు నిచ్చారము అవన్నీ కూడా ఆనవాలు డిఎన్ఏ టెస్టులు ఫోరెన్సిక్ టెస్టులు వేలిముదులు అన్నింటిలో కూడా అనవాళ్ళు దొరికాడు ఇక్కడ నేను ఈ సంజయ్ రాయని విషయం చెప్పాలండి అంటే ఇతను ఒక బలిపసు సోయ్యడండి ఇతను చేయలేదని చెప్పడం కాదు ఇక్కడ మనకి ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మనం మాట్లాడుకోవాలంటే కోర్టు ప్రకారం ఎవిడెన్సెస్ ఇతను నేరం చేశాడు కానీ ఎలాంటి నేరం చేశాడు ఆల్రెడీ అప్పటికే ఒక డెడ్ బాడీ విక్టిమ్ డెడ్ బాడీ అంటే ప్రాణం ఉందో ప్రాణం పోయిందో ఇక్కడ మనకందరి ఇన్ఫర్మేషన్ ప్రకారం నాగరాజు గారు నలుగురు ఆల్రెడీ కొంతమంది డాక్టర్లు వెళ్ళి ఆమె మీద సామూహికంగా అత్యాచారం చేసిన తర్వాత ఆమె పెనుగులాడింది పెనుగులాడిన తర్వాత అంటే ఎక్కడైనా ఉంటారు ఆ అమ్మాయిని జస్ట్ ప్రెస్ చేసి చంపింది ఈయన కాదని అంటే మెడ మీద నరాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం చెప్పాం బోన్ అంటే పెళ్లివి గ్రాండ్ విషయాలను కూడా అంటే మీ ఒక ఇద్దరు పట్టుకుంటే మిగిలిన ఇద్దరు ఆమెని అత్యాచారం చేశారు ఆ నలుగురు వెళ్ళిపోయారు ఆ సీసీటీవీ ఫుటేజ్లో మన కనిపిస్తున్న దృశ్యాన్ని మనం లైవ్లోకి మాట్లాడుకుంటే తర్వాత అరౌండ్ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ టైంలో ఇతను పైకి వెళ్ళాడు పైకి వెళ్ళేటప్పుడు అప్పటికి ఆ అమ్మాయి కొంత స్పృహలో ఉంది ఆ సమయంలో ఇతను తన ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసినప్పుడు అప్పుడు ఆ అమ్మాయి అంటే ఆల్రెడీ దేహం ఛిద్రమైపోయినటువంటి దేహం ఆల్రెడీ కొంత ఏదో పిలుగులాడుతుంది ప్రాణంతో పిలుగులాడుతున్న వ్యక్తి మీద ఇతను ఎంత పాశవికంగా ఎంత భయానికంగా ఒక అంత శవం అని చెప్పడం కరెక్ట్ కాదు కొంత ఎంతో ఉంది స్పృహ ఏదో కొట్టుమిట్టాడుతుంది అమ్మాయి ఆ అమ్మాయితోటి అతను సెక్స్లో పాల్గొన్నాడు అంటే అసలు ఏమైపోతున్నాయండి అసలు మానవత్వ హృదయాలు కనీసం హెల్ప్ చేయాలన్నా మరొకటి లేకుండా దీని వెనకాల హిస్టరీ అంది సీబీఐ వాళ్ళు ఇంట్రాగేషన్ తర్వాత వెళ్తే కానీ జరిగిన సంఘటనని మనం స్టడీ చేస్తుంటే కనిపిస్తుంది అదే ఆ సమయంలో ఆమెతో సెక్స్ చేశాడు అతను సెక్స్ చేసి ముందు ఆల్రెడీ కాలర్ బోన్ విరిగిపోయిందండి అమ్మాయికి పెళ్లివి గ్రాండ్ అంటారు అంటే నడుముకి మనకి నడుము అంటాం నడుము ఆ ఇంటర్నల్ అయితే అని కలిపే పార్టీని పెళ్లి గ్రాండ్ అంటారు ముందు ఈ సందీప్ ఘోష్ చెప్పిన ప్రిన్సిపాల్ చెప్పిందంటే ఆమెకేం ఆ గాయాలు జరగలేదని చెప్పాడు కానీ పోలీస్ రిపోర్ట్లో ఆ పెల్వి గ్రాండ్ కాలర్ బోన్ రెండు కూడా బ్రేక్ అయిపోయాయి అటువంటి అచేతన స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీద అసలు ఎంత క్రోమృగం ఉండాలండి అటువంటి వ్యక్తి మీద అటువంటి వ్యక్తి మీద వెళ్ళి సెక్స్ కామవాంచలు తీర్చుకోవడం అసలు మనం మాట్లాడుకోవడానికి కూడా అసలు అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి అండి అంటే ఎటువంటి నేచర్ ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తిది కానీ ఈరోజు వాళ్ళ అమ్మాయి ఏం చెప్తుందండి లేదు చాలా శుద్ధపూస నా కొడుకు అటువంటి క్యారెక్టర్సే లేవు ప్రపంచం అంతా దేశం అంతా కలిసి మా అబ్బాయి ఇది సహజం అనుకోండి సంజయ్ రాయ్ వాళ్ళ అమ్మ సంజయ్ రాయ్ వాళ్ళ అమ్మ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ స్టేట్మెంట్ మాలతీరాయ్ వాళ్ళ మదర్ పేరు ఆవిడ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ కానీ మొత్తం హిస్టరీని చూస్తుంటే అతను ఒక బాక్సర్ అతను ట్రైనింగ్ బాక్సులండి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికైనా ముఖ్యంగా ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఏమైనా ప్రా ప్రాబ్లమ్స్ అయ్యేటప్పుడు ఫిజికల్ హ్యాండిల్ చేసుకోవడం కోసం చెప్పి బాక్స్ పెట్టుకుంటారట ఆల్రెడీ బాక్సులు ట్రైనింగ్ అయిన పర్సన్స్ని ఈ వాలంటీర్కి పెట్టుకుంటారట ఈయనకి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి డిపార్ట్మెంట్లో ఆయన సర్వే ఉన్నాడు ఆయన అంటే ఒక లెక్కర్ చేస్తూ ఒక గవర్నమెంట్ ఉద్యోగి ప్రభుత్వంలో మత్తు తీసుకొని మత్తుమంది తీసుకొని ఆయన డ్యూటీ చేయడమే తప్పు ఇంకా ప్రతిదీ తప్ప ఆయన చేసినవన్నీ కూడా ఏదైనా కూడా నిజంగా సంజయ్ రాయ్ అన్న వ్యక్తి మనకంది ఇన్ఫర్మేషన్ ప్రకారం తప్పు చేసిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు నిజంగా తప్పు చేస్తుంటే సభ్య సమాజం ఆయన్ని ఎట్టిపరుస్తులో క్షమించదండి న్యాయాలు చట్టాలు ఆ వ్యక్టీమ్కి బాధితురాలకి న్యాయం జరగాలి ఎలా సార్ మరి అంటే ఆ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనేటువంటి వ్యక్తి ఎలా సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు అతనికి సంజయ్ ఘోష్ మనకు అంది ఇన్ఫర్మేషన్ ప్రకారం అండి రీసెంట్గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వ్యక్టీం ఎవరైతే బాధితురాలు ఉన్నారో ముందు రోజు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో సంజయ్ రాయ్ యొక్క క్యాబిన్కి వెళ్ళి ఛాంబర్లో ఈ అమ్మాయి మాట్లాడింది ఏదో పిలిపించి మాట్లాడాడు ఏదో సంఘటన జరిగింది అక్కడ సందీప్ ఘోష్ సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఈ అమ్మాయిని అరౌండ్ ఈవినింగ్ త్రీ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో ఈవినింగ్ అండి ఈ అమ్మాయి డ్యూటీలో ఉంటుండే కానీ పిలిపించి ఆ అమ్మాయిని అక్కడ ఏదో డిస్కషన్ జరిగింది ఇదే డిస్కషన్ మనం ఆడియో క్లిప్లో చేసాం తన ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఆడియో క్లిప్ ఆ సమయంలో ఈ నలుగురు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఒప్పించారు నలుగురు ఫ్రెండ్స్ కూడా అంటే క్లాస్మేట్స్ అండి వీళ్ళందరూ కూడా క్లాస్మేట్స్ పీజీ క్లాస్మేట్స్ మహా అయితే ఇంకొక త్రీ ఇయర్స్ ఉంటుంది పీజీ పీజీ అన్నది ఈ అమ్మాయి సెకండ్ ఇయర్ అండి ఇంక జస్ట్ ఇంకొక వన్ ఇయర్ అయిపోతే అమ్మాయి ఎడ్యుకేషన్ అయిపోయి ఇక ఫుల్ టైం ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఎలిజిబిలిటీ వస్తుంది అమ్మాయికి కానీ జస్ట్ వన్ ఇయర్లో అంటే మెడికిల్స్ కోర్స్ ఉందా ఐదున్నర సంవత్సరాలు ఐదున్నర సంవత్సరాలు మెడికల్ కోర్స్ చదివింది వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పాటు అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ పాటు మెడికల్ చదువుకున్న ఒక స్టూడెంట్ ఆమె మొత్తం మెడిసిన్ చదవాలంటే ఎనిమిది సంవత్సరాలు అండి ప్రాక్టీస్తో కలితే పది సంవత్సరాలు స్పెండ్ చేస్తారు అట్లాంటిది అవుట్ ఆఫ్ టెన్ ఇయర్స్లో మోర్ దెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆమె కంప్లీట్ చేసుకుని స్టడీస్లో ఇంకొక వన్ ఇయర్ ఉంటే తన మెడిసిన్ కంప్లీట్ అయిపోతుంది అటువంటి గలీ ఇంకొక వన్ ఇయర్ అది మెడికల్ ప్రాక్టీస్కి వచ్చేస్తుంది కానీ ఊహించుకోవడానికి కూడా అతి దారుణమైన సంఘటన వన్ ఇయర్లో ఆమె ప్రణాళిని ఎంత దారుణంగా తీశారన్నది ఇందులో ఎంతోమంది అండి ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి ప్రిన్సిపల్ అయితేనేమి చాలామంది కారణాలు ఉన్నాయి కానీ ఏదేమైనప్పుడు కూడా మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించారండి ఒక న్యాయం జరగాల్సినటువంటి ఒక వైద్య వృత్తులకు ప్రవేశించాల్సిన ఒక వైద్య విద్యార్థినికి మాత్రం తీరని ద్రోహం చేశారు ఆ తల్లిదండ్రులకు మాత్రం ఏదో ఒక తీరని లోటు ఇది ఒక్కటే కదండి యావత్ దేశం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి గొప్పగా చెప్పుకుంటున్నాం సాఫ్ట్వేర్లో చేసే మన అద్భుతమైన లక్షలు సంపాదిస్తున్నాం అంత అభివృద్ధి అందించండి ఎందుకంటే ఒక స్త్రీకి రక్షణ కల్పించినటువంటి ప్రదేశంలో దేశంలో ఉన్నాం మనం సో యావత్ జాగృతి జరగాలి మెడికల్ స్టూడెంట్స్ ఇప్పటికైనా మేల్కొని మీరు రోడ్ల మీదకి వచ్చి సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉంది మా ఇంట్లో జరగలేదులే మాకు జరగలేదులే అన్న విషయం కాదు ఇది నాగరాజ్ గారు ప్రతి ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలన్నా ఒక కాలేజ్లోనే ఇలాంటిది ఒకటి జరిగింది ఏంటంటే అంటే రేపు స్కూల్స్ లో స్టార్ట్ అవుతుంది మన ఇంట్లోనే తెలియకుండా చాలా చాలా జరుగుతూ ఉంటాయి అంటే అవును సార్ ఏది చిన్నగా చూడాల్సినటువంటి అవసరం లేదన్నా పెద్దగానే చూడాలి అండ్ లీగల్ అవేర్నెస్ కూడా పెరగాలి పెరగాలి ప్రతి ఒక్కరు మన ఇంట్లో సమస్యగా భావించాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి